హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ భూవి బ్లాగ్స్. సారీ అండి, చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాం. ట్రిప్పిల్ వచ్చిన కాడి నుంచి వీడియోస్ తీయడానికి కుదరట్లేదు, బిజీగా ఉన్నాం. ప్లస్ ఈ లోపల మధ్యలో మాకు ఇక్కడ హరికేన్ ఫియోనా అని చెప్పి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, పవర్ అవుటేజ్ ఇవన్నీ ఉండి వైఫై లేక కుదరట్లేదు అన్నమాట. కొంచెం బిజీ కూడా అయ్యాము, కుదరలేదు, టైం లేదు అండ్ అట్లా అట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రిప్ నుంచి వచ్చాక ఇదే ఫస్ట్ టైం మళ్ళీ బయటికి రావడం హాలిఫాక్స్ లో. సరే హాలిఫాక్స్ వస్తున్నాం కదా, ఇండియన్ రెస్టారెంట్లో ఏదైనా తిందామని చెప్పి ఫ్రెండ్ కనుక్కుంటే ఇక్కడ చెప్పారు అడ్డా ఇండియన్ ఈటరీ అని చెప్పి, అక్కడికి వచ్చాము. ఈరోజు బయటకు ఎందుకు వచ్చామంటే మా నాని మమ్మ బర్త్డే, అందుకనే ఈరోజు బయటకు వచ్చాము. యాక్చువల్గా యా బర్త్డే కదా, చాలా రోజుల నుంచి అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు. బర్త్డే రోజు కాబట్టి బిర్యానీ తినాలనిపించింది. ఇంకా ఎక్కడ బాగుంటుంది అని కనుక్కుంటే ఇక్కడ బాగుంటుంది అన్నారు, అడ్డా ఇండియన్ ఈటరీ స్ప్రింగ్ గార్డెన్ రోడ్లో ఉందన్నమాట. హాలిఫాక్స్ డౌన్ టౌన్ దగ్గరలోనే, చాలా దగ్గరలోనే, ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పను, మామూలుగా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. క్వాంటిటీ ఎలా ఇస్తారు, టేస్ట్ ఎలా ఉంటుంది ఇంకా తెలియదు, కానీ ప్రస్తుతానికైతే బాగుంది. ఒక పెద్ద షాపింగ్ మాల్లా ఉందన్నమాట ఇది. యాక్చువల్గా మేము ఫుడ్ వచ్చాక అంతా ఎట్లా ఉందో చూపిస్తాము అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా మేము చెప్తాము. యా ఇప్పుడు యాక్చువల్గా ఇది మాల్లో ఉందన్నమాట, లోవెస్ట్ లెవెల్లో, కింద లోవర్ లెవెల్లో ఫుడ్ కోర్ట్లో ఉంది. మొత్తం చూడండి, ఇది ఒక కౌంటర్లా పెట్టారు వాళ్ళకి, రెస్టారెంట్గా ఇది ఫుడ్ కోర్ట్లో ఒక కౌంటర్ అన్నమాట. వెనక మాల్ కూడా ఫుడ్ కోర్ట్స్ వేరే వేరే ఎవరైనా ఉన్నాయి. సో డౌన్కి వచ్చేయాలి పూర్తిగా మాల్లో, ఎక్కడని మేము కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళు అడిగొచ్చాము. ఇక్కడ ఏంటంటే కాంబోలాగా ఇదే దాంట్లో ఇండియన్ గ్రోసరీ స్టోర్ కూడా ఉంది. సో ఎవరైనా షాపింగ్కి వచ్చిన వాళ్ళు షాపింగ్ చేసేసి రెస్టారెంట్ యా ఇక్కడికి వచ్చి గ్రోసరీస్ తీసుకొని తినేసి కూడా వెళ్ళొచ్చు అనమాట హ్యాపీగా. అన్నీ ఉన్నాయి, సమోసా చాట్లు, పానీపూరీలు, దోశలు, ఇడ్లీలు. మేమైతే సమోసా చాట్ అండ్ బిర్యానీస్ చెప్పాము, ప్లస్ చేసి ఎట్లా ఉందో చెప్తాం. తందూరి చికెన్ ప్లేట్ కూడా చెప్పాం అనమాట, అన్నీ ఎలా ఉన్నాయి, టేస్ట్, క్వాంటిటీ ఎలా ఉంది, వర్తా కాదా, ప్రైస్ ఎలా ఉన్నాయి కూడా చెప్తాము. మెనూ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి. యాక్చువల్గా పానీపూరి ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అక్కడ ఇండియాలో 10 రూపీస్కి 20 రూపీస్కి మంచిగా ప్లేట్ వచ్చేస్తుంది. ఇక్కడ లైక్ ఇప్పుడు $7 పడిందా సమోసా చాట్, $8 పడింది. $8 అంటే 8 6s 420 రూపీస్ అనమాట సమోసా చాట్. బాంబు అంతా అని షాక్ అవ్వండి, అట్లా అంతా ఇంకా ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసుకుంటే మనం ఏం చేయలేం. ఇక్కడ సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టాలా, మరి తప్పదు మరి. అట్లా అన్ని దాంతో కంపేర్ చేసుకుంటే ఏం చేయలేం కాబట్టి ఇంకా అంతే, ఇంకా ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి. మొత్తానికి మా ఫుడ్ వచ్చేసేసింది, మొత్తం సమోసా చాట్, ఇదేమో తందూరి ప్లేట్ అంట, చికెన్ ప్లేట్, ఇదేమో బిర్యానీ కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది, మరి టేస్ట్ ఎలా ఉండదో తెలియదు. కానీ సమోసా చాట్, సమోసా చాట్ మాత్రం బాగుంది యాక్చువల్గా, డిఫరెంట్ టేస్ట్, స్వీట్ ఉంది. స్పైసీ అని చెప్పాము అయినా కానీ మైల్డ్గానే వచ్చినట్టుంది. గ్రీన్ చట్నీ కూడా వేసారు, పుదీనా చట్నీ కూడా వేసారు అన్నమాట. టేస్ట్ బాగుంది యాక్చువల్గా, డిఫరెంట్గా సమోసా చాట్. క్వాంటిటీ వైజ్ చూస్తే మాకు కూడా బిర్యానీ వచ్చి $12.99 అంటే $13 పడింది, కంపారిటివ్లీ వేరే చూడొచ్చుకుంటే $15-$16 ఉంది. ఇక్కడ మనకి $13 పడింది కాబట్టి క్వాలిటీ అంత ఎక్కువేం లేదు, ఒకరు తినొచ్చు మంచిగా, గుడ్ క్వాలిటీ. ఇది కూడా తందూరి ప్లేట్ కూడా ఇది ఎక్కువ కాస్టు, $15 యాక్చువల్గా. సో ఇది కూడా మనకి తక్కువే క్వాలిటీ అని చెప్పాలి, బట్ కానీ టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉంది దాన్ని బట్టి వర్తా కాదని చెప్దాం. సో మొత్తానికి బంగారుతల్లి చికెన్ బిర్యానీ టేస్ట్ చేసింది, ఎలా ఉంది బంగారుతల్లి? బాగుంది, మరి అంతకుముందు మేము తిన్నా అన్నాగలేదు, బాగుంది. అంటే ఇది ఇప్పుడు బెటర్ దాన్ రెడ్ చిల్లీస్? రెడ్ చిల్లీస్ కన్నా అసలు రెడ్ చిల్లీస్లో బిర్యానీ ఫ్రైడ్ రైస్లా ఉంది, బాగుంది కొంచెం. అట్లా మన హైదరాబాద్లో బిర్యానీలా ఉంది. సో ఇప్పుడు హాలిఫాక్స్లో ఆస్టీస్ లేదు కానీ ఫ్రెండ్స్ చెప్పినట్టే బిర్యానీ ఇక్కడ బాగుంది అన్నమాట. ప్రజెంట్ మేము ఇప్పుడు 3 చోట్ల తిన్నాం ఇప్పుడు, సో ఇది బాగుంది అంటుంది కంపారిటివ్లీ. సో ఇది కూడా ప్లేట్ కూడా ప్లెయిన్ రైస్ ఇచ్చాడు, ప్లెయిన్ రైస్, బాస్మతి రైస్ ప్లెయిన్గా, మసాలా రైస్ వైట్గా, ప్లస్ దాంతోపాటు బటర్ చికెన్ ఇచ్చాడు తినడానికి కర్రీలాగా, ప్లస్ తందూరి చేయండి. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బంగారుతల్లి, లవ్ యు సో మచ్. యా అంటే మసాలాలు కొంచెం స్పైసీగా ఏం లేవు కానీ టేస్ట్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. 2 పీసెస్ ఇచ్చాడు చికెన్లో, సూపర్, ఎక్కువ క్వాంటిటీ అయితే కాదు కానీ ఒకరిని తినొచ్చు మంచిగా హ్యాపీగా. చాలా ఉందండి అది. సో మామూలుగా ఇది తందూరి చికెన్ ప్లేట్ అనమాట, ఇది ఎక్కువ మెయిన్ ఇందులో తందూరి పీసెస్ ఇచ్చాడు, బటర్ చికెన్ నంచుకోవడానికి ఇచ్చాడు, రైస్ చాలా తక్కువ క్వాలిటీ, అసలు చాలా అంటే కొంచెం ఇచ్చాడు, ఒక చిన్న కప్ ఆఫ్ రైస్ అనమాట, ఎక్కువ రైస్ లేదు, ఇదే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. సో
బటర్ చికెన్ మామూలుగా అంటే మరీ తీగా ఏం లేదు, స్పైసీ లేదన్నమాట, మామూలుగా తందూరి పీస్ కూడా చూడాలి. చాలా రోజుల తర్వాత తింటున్నాం మేము యాక్చువల్గా బయట, అండ్ ఈ టైప్ ఆఫ్ బిర్యానీ కొంచెం తందూరి ఎప్పుడు ఇంట్లో వండుకుని తింటే తప్పితే ఇలా రెస్టారెంట్ కూడా తింటాం. హాలిఫాక్స్ అయితే ఫస్ట్ టైం మేము, ఎందుకంటే ఇంట్లో మేము ఏమే చేసుకుని అలా వస్తే అలా చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ దొరకట్లేదు. తందూరి చేస్తే రొట్టెలు వేసుకుని తింటావు ఫుల్గా అంటే అబద్ధం చెప్తున్నావు, ఎందుకంటే బాగాలేదా చెప్పు ఎలా ఉంది? బాగా మంచిగా ఉడికింది, నేను చేసేంత స్పైసీ లేదు కానీ బాగుంది. నా తందూరి బాగుంటుంది ఇంకా ఎందుకన్నా పర్లేదు, బాగుంది, బాగానే ఉంది. తందూరి కూడా పన్నీర్ కాదు చికెన్, చికెన్ బటర్ చికెన్ అది బాగుంది, మంచి బాగుంది, టేస్ట్ అయితే వర్త్ అనమాట ఇక్కడ దాకా రావడం. మొత్తానికి బర్త్డే రోజు మంచి ఫుడ్ తిన్నాం, హ్యాపీ. ఫ్లాప్ అయినట్టు క్యామెడీ ఉండేది, బర్త్డే మర్చిపోయాడు కాదు, మంచి ఫుడ్ తిన్నాము, హ్యాపీగా తినవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.